హ్యాపీయా? నువ్వు హ్యాపీయేగా? దగ్గరుండి మరి మీ కార్యకర్తలకు చెప్పి నా పైన కేసు పెట్టించావు. కేవలం నిన్ను ప్రశ్నిస్తున్నందుకు మహేశ్వర నియోజకవర్గానికి మీరు మంత్రి అయినా కూడా జరుగుతున్న అన్యాయాల గురించి నేను లెటర్స్ రాస్తే నా పైన అక్రమ కేసులు పెట్టించారు. పాపం వాళ్ళు పండుగ పూట కూడా కష్టపడ్డారు, కానీ వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ ఉన్నాయా లేదా మన లైన్లో? సవితమ్మ గారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా కేసులు పెడితే నేను భయపడతానని మీరు అనుకుంటున్నారేమో, కానీ 10 కేసులు 10 సార్లు పెట్టినా కూడా నేను భయపడను. ప్రతి ఒక్క గడపకు తిరిగి మహేశ్వర నియోజకవర్గానికి మీరు చేస్తున్న అన్యాయాలను నేను ఎండగడతాను. మీరు రిపోర్ట్స్ తెప్పించుకున్నారంట కదమ్మా, సర్వేలో మీరు ఓడిపోతారని చెప్పి తెలిసిందంట కదా, అందుకే పక్క నియోజకవర్గంలో ఖర్చు పేస్తున్నారని చెప్పి గుసగుసలు వినిపిస్తున్నాయి మీ పార్టీలోనే. మీ ప్రోగ్రెస్ కార్డ్ చూసిన తర్వాత పక్క నియోజకవర్గంలో కూడా మీకు టికెట్ ఇవ్వడం డౌట్. ఒక్కసారి మహేశ్వర ప్రజల గురించి ఆలోచించండి, వీటి ప్రోగ్రెస్ గురించి మీరు కష్టపడితే బాగుంటుంది. ఇంకొకటి, మహేశ్వరంలో ఉన్న మీ కార్యకర్తలు భూతద్దం పెట్టినా కనిపించరు, కానీ ఎక్కడ సమస్యలుంటే ఎప్పుడు రారు, కానీ నేను మాట్లాడితే మాత్రం ముందుకొస్తారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం ముందుకొస్తారు. అసలుకి వాళ్ళు తెలంగాణ ప్రజల గురించి, మహేశ్వర నియోజకవర్గ ప్రజల గురించి పనిచేస్తారా లేదంటే కేవలం మీకోసమే పనిచేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మహేశ్వర నియోజకవర్గంలో 4వ తరగతి చదువుతున్న అమ్మాయి సరిగ్గా నాకు అన్నం పెట్టట్లేదు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాట్లాడరు. టాయిలెట్స్ లేక అమ్మాయిలు కష్టపడుతున్నారు, పీరియడ్స్ రాకుండా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అని చెప్పి దేశవ్యాప్తంగా మాట్లాడితే వాళ్ళు స్పందించరు, కానీ ఆకుల శ్రీవాణి సబితమ్మని ప్రశ్నిస్తే మాత్రం ఎక్కడి నుంచో ముందుకు దూక్కుంటూ వచ్చి మరి కేసులు పెడతారు. ఇది ఎక్కడ అన్యాయం అర్థం అవ్వట్లేదు.